హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు గురు వ్లాగ్. ఈరోజు మనం కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి, చక్కెర, నెయ్యి. ఇప్పుడు మనం కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకొని గ్రైండ్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరిని తురుముకోవచ్చు. ఎలా వీలుంటే అలా చేయొచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి అనేది మనకి ఇలా వస్తుంది. ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక 1 బౌల్ షుగర్ వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే షుగర్ అనేది త్వరగా కరుగుతుంది. ఈ షుగర్ అనేది కరగడానికి టైం పడుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కోకోనట్ బర్ఫీ అందరూ ఇష్టంగా తింటారు. ఇది స్వీట్ కాబట్టి ఆల్మోస్ట్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగానే తింటారు. మనకి ఇంట్లో కోకోనట్ అనేది ఉంటుంది, అది వేస్ట్ అయిపోకుండా ఇలా స్వీట్ లాగా చేసి పెడితే స్నాక్స్ టైమ్స్లో పిల్లలు బాగా తింటారు. షుగర్ బాగా కరిగింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి యాడ్ చేసుకుందాం. టూ కప్స్ కొబ్బరి వచ్చింది, 1 కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. ముందుగా మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఆ బౌల్తో 2 కప్స్ కోకోనట్, 1 కప్ షుగర్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. మనకి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక 10 to 15 మినిట్స్ దీన్ని బాగా కలుపుకోవాలి. కొబ్బరి, చక్కెర బాగా కలవాలి, ముద్దగా రావాలి మనకి. ప్యారలల్గా మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం. ప్లేట్ మొత్తం నెయ్యి అప్లై చేసేసుకోవాలి. అది బాగా ముద్దగా అయ్యాక ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది బాగా ముద్దగా అవ్వాలి, మనకే తెలుస్తుంది. అది కొబ్బరి, చక్కెర కలిసాక స్మెల్ అనేది వస్తుంది. ముందుగా తీసేస్తే మనకి చిన్న చిన్న కేకుల్లాగా ఫామ్ అవుతూ, అందుకని ఇది బాగా 10 to 15 మినిట్స్ దాకా బాగా కలుపుకున్నాక ఈ విధంగా అయ్యాక దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇట్లా ఫ్లాట్గా చేసుకోవాలి. మనం కేకుల్లాగా కట్ చేసుకోవడానికి రెడీగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చాక్తో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదంతా బాగా హీట్గా ఉన్నప్పుడే చేసేయాలి, తర్వాత షేప్ కరెక్ట్గా రాదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆరిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు రావాలి మనకి, కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. మరీ పల్చగా మరీ గట్టిగా రాకుండా ఈ విధంగా రావాలి. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత 5 to 10 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. జీడిపప్పు, బాదం లేదా పిస్తాతో గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కోకోనట్ బర్ఫీ ఇంట్లో ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెల్లూరు గురు వ్లాగ్స్. థ్యాంక్ యూ.